ఇనామి చట్టం కళ్ళు కప్పడానికి తాను కొన్న ఆస్తులను తన పేరిట కాకుండా మరొకరి పేరిట పెట్టడాన్ని బినామీ లావాదేవి అంటారు. ఆస్తి బినామీ పేరిట ఉన్నా వాస్తవంగా అనుభవించేది మాత్రం తెర వెనుక ఉండే వ్యక్తే. వెల్కమ్ టు ది నేకెడ్ ట్రూత్. రంగనాయక్ సాగర్ రహస్యాలను బయటపెట్టిన బిగ్ టీవీ ఇప్పుడు మరో నగ్న సత్యాన్ని మీ ముందుకు తెచ్చింది. ఇది ఏ వ్యక్తికో ఏ పార్టీకో వ్యతిరేకం కాదు. జరిగింది జరిగినట్లు, ఉన్నది ఉన్నట్లుగా చూపించాలన్నదే బిగ్ టీవీ లక్ష్యం. మరుగున పడ్డ నిజాలను జనం ముందు పెట్టడమే మా లక్ష్యం. అందుకే అధికార బలంతో దాచిపెట్టిన మరికొన్ని నిజాలను ఇవాళ మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్. ఇక్కడ నుంచి ఆ చివరకు అంతా రైతులను ఇబ్బంది పెట్టి లాక్కున్నాడు. సీఎం అవుతున్నాడు, అతని కాన్వాయ్ పోతుంది, ఇక్కడ ఉంచే బిల్డింగ్లు ఏవి కట్టద్దు. ప్రతి రైతును బెదిరించే ఉన్నారు. ఈ విషయాలన్నీ కోర్టు దృష్టి తీసుకొస్తే డెఫినెట్గా రెండు కేసులు అవుతాయి. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2. కేసీఆర్ క్యాబినెట్లో ఐటీ ఇండస్ట్రీస్, అంతకన్నా ముఖ్యమైన మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలను నిర్వహించిన వ్యక్తి. అప్పట్లో కేటీఆర్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం అన్నట్లుగా సాగింది. అన్ని శాఖల్లోనూ ఆయనదే ఆధిపత్యం. ఓ రకంగా ప్రభుత్వ పెద్దగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నా తెరపైన ఎక్కువగా కనిపించింది, హడావిడి చేసింది అంతా కేటీఆరే. అలాంటి కేటీఆర్ అక్రమార్కులకు కొమ్ముగాశారా? జనాన్ని ముంచిన వాళ్లతో అంట కాగారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే జన్వాడా ఫామ్ హౌస్ గురించి ముందుగా తెలుసుకోవాలి. జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది కేటీఆరే. అక్కడున్న ఫామ్ హౌస్ కేటీఆర్దేనని ఎవరైనా అడిగినా చెబుతుంటారు. ఈ ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన కథ తెలుసుకోవడానికి ముందు అసలు ఈ ఫామ్ హౌస్ ఎలా వార్తలోకి వచ్చిందో చూద్దాం. మార్చి 1, 2020 ఆదివారం మధ్యాహ్నం. అప్పట్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్లారు. 111 జీవో పరిధిలో ఉన్న ఆ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ ఎలా కట్టారంటూ నిలదీశారు. అక్కడ అప్పటి మంత్రి కేటీఆర్ ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. JJ111 జీవో పరిధిలో ఉన్న జన్వాడలోని సర్వే నెంబర్ 311లో అక్రమంగా కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారంటూ ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. దానిపై నిజానిజాలు తేల్చడానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ రంగంలోకి దిగకుండానే హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. తనకు ఆ ఫామ్ హౌస్తో ఎలాంటి సంబంధం లేదంటూ రెడ్ పిటిషన్ వేశారు. అంతేకాదు, ఆ ఫామ్ హౌస్ నాదంటూ బద్వేల్ ప్రదీప్ రెడ్డి కూడా హైకోర్టులో పిల్ వేశారు. 2014లో 111 జీవో నిబంధనలకు లోబడి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకుని ఆ భవనాన్ని కట్టారని, దాన్నే తాము కొనుగోలు చేశామని అన్నారు. ఆ వాదనను స్పష్టంగా ప్రస్తావించిన హైకోర్టు జడ్జిమెంట్ కాపీని ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఒకవేళ అభ్యంతరాలుంటే పర్మిషన్ తీసుకున్న 6 నెలలోనే చెప్పాలి తప్ప ఇప్పుడు అక్రమమని చెప్పడం కరెక్ట్ కాదంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఓనరేగాని కేటీఆర్కు నోటీసులు ఎలా ఇస్తారంటూ
ఆయన న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. వీళ్ల వాదనలతో ఏకీభవించిన జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు ధర్మాసనం నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఈ కేసులో జోక్యం చేసుకునే అధికారం లేదంటూ తీర్పు చెప్పింది. దీంతో ఈ కేసు క్లోజ్ అయిపోయింది. మరి జన్వాడ ఫామ్ హౌజ్లో అంతా సక్రమమేనా? బద్వేలు ప్రదీప్ రెడ్డి కోర్టుకు చెప్పిందంతా నిజమేనా? జన్వాడ ఫామ్ హౌజ్కు, కేటీఆర్కు అసలు ఏమాత్రం సంబంధం లేదా? అవే డౌట్స్ బిగ్ టీవీ టీంకు వచ్చాయి. ఒక్కో లింక్ను తవ్వుకుంటూ వెళితే పెద్ద డొంకే కదిలింది. అసలు ఈ ఫామ్ హౌజ్లో కేటీఆర్ ఎప్పటినుంచి ఉంటున్నారన్నది తెలుసుకుంటే ఈ స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము కూడా చాలాసార్లు అక్కడికి పోయినాము, అక్కడ మీటింగులు జరిగినాయి. కేటీఆర్ గారు కూడా ఫ్యామిలీతో పోతుంటారు. ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళని ఎవరిని అడిగినా ఇది కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు అది ఇదని చెప్పి ఎవరైనా చెప్తారు. కేటీఆర్కు చాలా సన్నిహితంగా ఉండే బాల్క సుమన్ 2020లో చెప్పిన మాట. ఆయన లెక్క ప్రకారం 4 ఏళ్ల క్రితమే కేటీఆర్ ఆ ఫామ్ హౌజ్ను లీజుకు తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఇక రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీసులు పెట్టిన కేసులోనూ కేటీఆర్ అక్కడ ఉంటున్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి కేటీఆర్ తనకు సంబంధం లేదంటూ కోర్టుకు చెప్పిన మాట అవాస్తవం. ఆయన దాన్ని లీజుకు తీసుకుని ఉంటున్నానన్న విషయాన్ని కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారు. వాస్తవానికి ఈ భూములు సత్యం రామలింగరాజు కుటుంబానికి. జన్వాడ పరిసర ప్రాంతాల్లో ఉండే రైతుల నుంచి సత్యం గ్రూప్లో ఒకటైన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ 2000 సంవత్సరంలో భూములు కొనుగోలు చేసింది. దాన్ని నిరూపించే ఈసీ డాక్యుమెంట్ ఇది. అంటే 2009లో సత్యం కంప్యూటర్ స్కామ్ బయటపడింది. Absolutely shocking confession from the promoter of Satyam Computers. Satyam was India's fourth largest IT company. 7,800 crore rupee Satyam scam, India's biggest corporate scam to date, became public. One part of the story that the stock is going to be tracked. The other side of it is the chase behind the auditors. This is certainly the biggest corporate scandal in Indian stock market history. The company whose name means truth was a giant fraud for several years. Satyam is a big blot on corporate India. Under the circumstances, I'm tendering my resignation as the chairman of Satyam. Satyam Computers effect aa group loni migilina samsthala paina padindi. Andulo Shatabhisha kuda okati. Aadayanni bhariga choopi pannulu chellinchakapovadanto aa samstha aastulanu pratyekinchi Janwada loni bhoomulanu kuda income tax department seize chesindi. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తోంది 14 June 2010 ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటీస్. ఆ భూముల క్రయ విక్రయాలపైన, వాటి ద్వారా లబ్ధి పొందడంపైన నిషేధం విధిస్తున్నట్లు ఆ నోటీసులో స్పష్టంగా ఉంది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం 311 సర్వే నెంబర్లోని భూమిని ఆదాయ పన్ను శాఖ అటాచ్ చేసినట్లు స్పష్టంగా ఉంది. ఈ ఆర్డర్ ప్రకారం ఆ భూమిని అమ్మడం గానీ అందులో మార్పులు చేయడం గానీ కుదరదు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. June 2 కేసీఆర్ హయాంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేసీఆర్ సీఎంగా, కేటీఆర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడ జన్వాడలో ఐటీ డిపార్ట్మెంట్ సీజ్లో ఉన్నప్పటికీ సర్వే నెంబర్ 311లో ఫామ్ హౌజ్ నిర్మాణం మొదలైంది. దానికి సాక్ష్యం 2014లో అనుమతులు తీసుకుని నిర్మించామంటూ హైకోర్టులో ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్. ఇక గూగుల్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ పరిశీలిస్తే March 2015 ఫామ్ హౌస్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్లు కూడా లేచాయి. కానీ ఆ సమయానికి కూడా ఐటీ సీజ్లోనే ఈ భూములు ఉన్నాయి. ఎవరొచ్చి చూస్తారనుకున్నారో, లేక తమ వెనుక పెద్దోళ్లు ఉన్నారన్న ధైర్యంతోనో ఫామ్ హౌజ్ నిర్మాణాన్ని శతభిష యజమానులు కొనసాగించారు. ఇక్కడే ఈ వ్యవహారంలో ఓ ట్విస్ట్ ఉంది. పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని GO 111 నిబంధనల ప్రకారమే ఫామ్ హౌజ్ నిర్మించారంటూ హైకోర్టుకు చెప్పారు ప్రస్తుత యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి. కానీ పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఎందుకంటే ఫామ్ హౌజ్ కడుతున్నట్లు శతభిష యజమానులు అసలు దరఖాస్తే చేయలేదు. దానికి సాక్ష్యం స్క్రీన్పై చూస్తున్న ఈ డాక్యుమెంటే. ఇది బిగ్ టీవీ ప్రతినిధికి మీర్జాగూడ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఆర్టీఐ సమాధానం. ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి ఎలాంటి దరఖాస్తు చేయలేదని, తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఇందులో స్పష్టంగా ఉంది. అంటే హైకోర్టును ఉద్దేశపూర్వకంగానే ప్రదీప్ రెడ్డి తప్పుదారి పట్టించారన్నమాట. పరిమితులతోనే నిర్మించామని చెప్పడం ద్వారా ఎన్జీటీ కమిటీని హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయగలిగారు. కానీ
వాస్తవంగా అక్కడ జరిగింది మాత్రం వేరు. ఇంకో విషయం, జన్వాడ చుట్టుపక్కల ఉన్న పొలాల్లో ఫామ్ హౌజులు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారమే గ్రామ పంచాయతీకి లేదు. ఎందుకంటే అది 111 GO పరిధిలోని ప్రాంతం. అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు ఏవీ చేయకూడదు. పైగా 3895 చదరపడుగుల్లో నిర్మాణమంటే HMDA పర్మిషన్ తీసుకోవాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి నాలా కన్వర్షన్ చేయాలి, కానీ అవేవీ చేయలేదు. తమకు నచ్చినట్లు ఫామ్ హౌస్ కట్టేశారు. ఇంత దర్జాగా 111 GO పరిధిలో ఉల్లంఘన జరుగుతుంటే అంతా ఎందుకు కళ్ళు మూసుకున్నారు? సైలెంట్గా ఉండమని చెప్పిందెవరు? సరిగ్గా 9 ఏప్రిల్ 2015 సత్యం స్కామ్లో రామలింగరాజును, మరో 9 మందిని దోషులుగా తేల్చింది స్పెషల్ కోర్టు. ఓవైపు ఇంటి పెద్ద సత్యం రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు జైల్లో మగ్గిపోతుండగా, మరోవైపు మైటాస్ నష్టాలు, పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ సత్యం రామలింగరాజు కుటుంబం తిరుగుతున్న సమయంలో విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకోవాలన్న ఆలోచన వస్తుందా? అంత తీరిక పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మరి ఈ ఫామ్ హౌజ్ను అంత హడావిడిగా ఎందుకు కట్టినట్టు? దీనికి సమాధానాలు కాసేపట్లో తెలుసుకుందాం. ఇక అక్టోబర్ 2015 గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది. గార్డెనింగ్ పనులు మొదలయ్యాయి. డిసెంబర్ 2015 ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణమూ కంప్లీట్ అయింది. 2016 ఫిబ్రవరి ఫామ్ హౌజ్లో అవుట్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ పనులు మొదలయ్యాయి. 313 సర్వే నెంబర్లో నుంచి ఫామ్ హౌజ్కు రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. ఈ సర్వే నెంబర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి మరింత డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ మధ్యలోనే కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మే 11, 2015 సత్యం కేసులో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు కీలక తీర్పు చెప్పింది. సత్యం రామలింగరాజుకు స్పెషల్ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసింది. మే 12, 2015 శతభిష ఆగ్రో భూముల అటాచ్మెంట్ను విడ్డ్రా చేసుకుంటున్నామంటూ ఐటీ డిపార్ట్మెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ కాపీనే ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. దీని ప్రకారం ఆ భూములు అమ్ముకునే అవకాశం సత్యం రామలింగరాజు కుటుంబానికి వచ్చింది. అయితే దాదాపు 5 ఏళ్లపాటు ITCs ఉన్నా పట్టించుకొని శతభిష యాజమాన్యం సడన్గా బకాయిలను చెల్లించేయడం, వెంటనే ఐటీ డిపార్ట్మెంట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చేయడమే ఈ కేసులో హైలైట్ పాయింట్. ఆ తర్వాతి రోజు అంటే మే 13, 2015 జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు సత్యం రామలింగరాజు. ఇక్కడే కొన్ని అనుమానాలు. ఎప్పుడో 2000 సంవత్సరంలో కొన్న భూముల్లో 2014 దాకా ఫామ్ హౌజ్ ఎందుకు కట్టలేదు? సత్యం కంపెనీలన్నీ రైజింగ్లో ఉన్నప్పుడు ఆ ఆలోచన ఎందుకు రాలేదు? సత్యం రామలింగరాజు కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్న సమయంలోనే ఫామ్ హౌజ్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? పోనీ ఇష్టపడి కట్టుకున్నారనుకున్నా అది పూర్తిగా తయారై అందులో ఒక్కరోజు కూడా ఉండకుండానే ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది? వీటికి సమాధానం తెలుసుకోవాలంటే ఫామ్ హౌజ్ పునాదులను మరింత తవ్వాల్సిందే. సత్యం రామలింగరాజు భార్య శతభిష యజమాని బైర్రాజు నందిని కట్టుకున్న ఈ ఫామ్ హౌజ్ 2016 D&U రియాల్టీ చేతుల్లోకి వచ్చింది. ఐటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన సరిగ్గా 7 ఏళ్లకి అంటే మే 12, 2016 శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫామ్ హౌజ్ను, దాన్ని ఆనుకుని ఉన్న 3 ఎకరాల 30 గుంటలను D&U రియాల్టీ వెంచర్స్కు అమ్మేసింది. ఈ కంపెనీలో ప్రధాన వాటాదారు దండు రాజేష్. ఆయన ఇంటి పేరే ఈ కంపెనీ పేరు. కావాలంటే స్పెల్లింగ్ చూడండి, DANDU, అదే D&U. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సంతకాలు చేసింది కూడా దండు రాజేషే. వాస్తవానికి శతభిషకు ఉన్న 4 ఎకరాల భూమిలో ఓ మూలగా ఉన్న 10 గుంటల్లో ఫామ్ హౌజ్ నిర్మించారు. మిగిలిన 3 ఎకరాల 30 గుంటల్లో గార్డెన్ను, ఫామ్ హౌజ్కు వెళ్లే దారిని నిర్మించారు. మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ కోసం 313 సర్వే నెంబర్లో నుంచి రోడ్డు కూడా వేశారు. ఓ పెద్ద గేటును కూడా అక్కడ ఏర్పాటు చేశారు. కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్లో ఎక్కడా 313 సర్వే నెంబర్లో వేసిన రోడ్డు ప్రస్తావన ఉండదు. ఆ భూమి లెక్కలు కూడా లేవు. పోనీ అది D&U రియాలిటీదా అంటే కానే కాదు.
అలాంటప్పుడు ఆ భూమిలో నుంచి ఫామ్ హౌస్కు వెళ్లే దారి ఎలా వచ్చింది, ఆ దారికి ఓనర్ ఎవరు, దీనిపైన ఆరా తీసింది బిగ్ టీవీ. 313 సర్వే నెంబర్లో భూమిని డిసెంబర్ 2, 2015న గడెల వెంకట సూర్యకిరణ్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి ఆయన పేరు మీదే ఉంది. ఈ భూమిలో నుంచే ఫామ్ హౌస్కు రోడ్డు వేశారు. ఈ గడెల వెంకట సూర్యకిరణ్ ఎవరు, ఆయనకు కేటీఆర్ కుటుంబానికి ఉన్న లింక్ ఏంటన్నది కూడా మనం తెలుసుకోవాలి. గడెల సూర్యకిరణ్, కేటీఆర్ భార్య శైలిమా కలిసి జెన్మెడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని 3 నవంబర్ 2015న స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ పెట్టిన నెల రోజులకే 313 సర్వే నెంబర్లు భూమిని గడెల వెంకట సూర్యకిరణ్ కొన్నారు. ఆ వెంటనే ఫామ్ హౌస్కు దారి వేసుకోవడానికి ఇచ్చేశారు. అంటే శతభిష ఫామ్ హౌస్ కట్టడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే వెంకట సూర్యకిరణ్ ఈ భూమిని కొని ఇచ్చారు. ఫిబ్రవరి 2016 నాటికి అందులో రోడ్డు కూడా వేసినట్లు గూగుల్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో ఇంకో ట్విస్ట్ ఉంది. కేటీఆర్ భార్య శైలిమ, గడెల వెంకట సూర్యకిరణ్ కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ స్ట్రైక్ ఆఫ్ అయింది. కంపెనీని మూసేస్తున్నట్లు 24 ఏప్రిల్ 2017నే తీర్మానం చేసి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అంటే కంపెనీ పెట్టిన 7.5 ఏళ్లలోనే తట్టాబుట్టా సర్దేశారన్నమాట. అసలు ఈ కంపెనీ ఎందుకు పెట్టారు, ఏం బిజినెస్ చేశారు, దీనిపైన ఆరా తీస్తే అసలు 1 రూపాయి వ్యాపారం కూడా చేయలేదన్న సంగతి బయటపడింది. అలాంటప్పుడు దాదాపు 69 గుంటల భూమిని సూర్యకిరణ్ కొనుగోలు చేసి ఫామ్ హౌస్కు కేవలం రోడ్డు వేసుకోవడానికి ఎందుకు ఇచ్చారు, ఆ కంపెనీని ఇప్పుడెందుకు మూసేశారు, ఈ ప్రశ్నలకే సమాధానం కావాలి. ఎందుకంటే సత్యం కుటుంబానికి గడెల సూర్యకిరణ్కు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ల కోసం ఆయన భూమిని కొనివ్వాల్సిన అవసరమూ లేదు. పోనీ దండు రాజేష్ కోసం చేశారా అంటే అప్పటికి ఫామ్ హౌస్ను ఆయన కొనలేదు, కాబట్టి దండు రాజేష్ కోసమూ కాదు. ఇక మిగిలింది కేటీఆర్, ఆయన భార్య శైలిమ. అప్పటికే ఫామ్ హౌస్ వాళ్ల చేతుల్లో ఉందన్న ప్రచారం ఉంది. ఆ ఫామ్ హౌస్కు నేరుగా వెళ్లడానికి భూమి లేకపోవడంతో ఈ భూమిని కొని దాంట్లో నుంచి రోడ్ను వేశారన్నది ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుంది. ల్యాండ్ ఎవరు కొన్నా, ఎందుకు కొన్నా, ఎప్పుడు కొన్నా, ఇప్పుడు వాడుకుంటున్నది మాత్రం కేటీఆర్. కావాలంటే బాల్కసుమన్ 2020లో చెప్పిన మాటలను మళ్ళీ ఒకసారి వినండి. మేము కూడా చాలాసార్లు అక్కడికి పోయినాము, అక్కడ మీటింగులు జరిగినాయి, కేటీఆర్ గారు కూడా ఫ్యామిలీతో పోతుంటారు, ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవరిని అడిగినా ఇది కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు అది ఇదని చెప్పి ఎవరైనా చెప్తారు. బాల్కసుమన్ మాటలను బట్టి చూస్తే 2016 నుంచి అక్కడ కేటీఆర్ ఉంటున్నట్లుగా తేలిపోతుంది. అంటే శతభిష ఫామ్ హౌస్ కట్టిందే కేటీఆర్ కోసమా, లేక దండు రాజేష్ ఫామ్ హౌస్ కొనిందే కేటీఆర్ కోసమా, ఈ అనుమానాలను తీర్చుకోవడానికి స్టోరీలో మరికాస్త ముందుకు వెళదాం. దండు రాజేష్ ఎవరు? సత్యం రామలింగరాజు కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి, ఛాంపియన్ టెన్నిస్ లీగ్ లోని హైదరాబాద్ ఏసెస్ టీమ్ ఓనర్, అంతకుమించి చెప్పాలంటే కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే ఫామ్ హౌస్ ను కొని కేటీఆర్ చేతుల్లో పెట్టారా, ఈ డౌట్ చాలా మందిది. డిఎన్యూ రియాలిటీ ఈ ఫామ్ హౌస్ ను కొనుగోలు చేయడం 111 GO ప్రకారం చెల్లదు. ఫామ్ హౌస్ ఉంది కాబట్టి వ్యవసాయ భూమిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అందుకే అతి తెలివి ప్రదర్శించి ఆ స్థలాన్ని 2గా విభజించారు. ఫామ్ హౌస్ ఉన్న 10 గుంటలను ప్రత్యేకంగా, మిగిలిన 3 ఎకరాల 30 గుంటలను వ్యవసాయ భూమిగా శతభిష నుంచి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా 111 GO వ్యతిరేకం. 111 GO ప్రకారం భూ విస్తీర్ణంలో 10% మించి నిర్మాణం ఉండకూడదు, అది కూడా కాంక్రీట్తో నిర్మించకూడదు. కానీ G+1 పద్ధతిలో కట్టిన ఈ భవనాన్ని సపరేట్ ప్రాపర్టీగా రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ భవనం పూర్తిగా అక్రమమే అని చెప్పొచ్చు. ఒకవేళ అది సక్రమమే అని వాదించే వాళ్ళు ఇప్పుడు మేం చెప్పబోయేది చూస్తే ఏం చెబుతారు? హైదరాబాద్ జంట జలాశయాలను కాపాడడానికి 111 GO ఏర్పాటు చేశారు. అసలు ఈ 111 GO ఏం చెబుతోంది, ఆ రూల్స్ ఏంటి, జన్వాడ ఫామ్ హౌస్ ఆ 111 GO ఏ విధంగా తుంగలోకి తొక్కిందో చూసే ప్రయత్నం చేద్దాం ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో. ప్రస్తుతం మనం ఇది జన్వాడ ఫామ్ హౌస్ ల్యాండ్ అనుకుందాం. ఈ ల్యాండ్లో అకార్డింగ్ టు 111 GO 10% మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక ఎకరం ల్యాండ్ 4800 గజాల్లో 480 గజాల్లో మాత్రమే ఇల్లు నిర్మించాలి. అయితే ఇక్కడ దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేశారు.
దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు, ల్యాండ్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మేశారు జన్వాడలో. సో ఆ విధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక ల్యాండ్ ఉందనుకున్నాం, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టి దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మేస్తాను, దీన్ని సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మేస్తాను. సో ఈ ల్యాండ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫామ్ హౌస్ ఇక్కడ ఇంకొక బిట్ కట్టి ఇక్కడ ఒక 10% ల్యాండ్లో మళ్ళీ దీన్ని కట్టి ఇంకొక ఫామ్ హౌస్ని అమ్మేస్తాను, మళ్ళీ ఇంకొక ల్యాండ్ ఇంకొక ఫామ్ హౌస్ కట్టి అమ్మేస్తాను. ఈ రకంగా మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకుంటూ అమ్ముకుంటూ పోతే ఇక్కడ మనకి ల్యాండ్ అనేది మిగలదు. అసలు 111 జీవో ఏం చెబుతోంది, అసలు అక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్స్ నిర్మించకూడదు, నిర్మించి దాన్ని ఒక రెసిడెన్షియల్ ఏరియాగా చేయకూడదు అనేది 111 ఉద్దేశం. దాన్ని ఒక గ్రీన్ ల్యాండ్గా ఉంచి ఆ జంట జలాశయాల్లో నీళ్లు వెళ్లే విధంగా క్యాచ్మెంట్ ఏరియాగా ఉంచి వాటిని కాపాడాలనేది దాని ఉద్దేశం. ఈ రకంగా ఫామ్ హౌజులు కట్టి సపరేట్గా అమ్ముకుంటూ పోతే అది ఒక ఊరవుతుంది, ఒక కాలనీ అవుతుంది, రెసిడెన్షియల్ కాలనీ అవుతుంది. కానీ 111 జీవో ఏ విధంగా అక్కడ కాపాడబడుతుంది, దాన్ని ఏ విధంగా తుంగలోకి తొక్కారో మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదో ఫామ్ హౌజ్ను దండు రాజేష్ ముచ్చటపడి కొనుక్కున్నాడనుకుందా, కానీ ఆయన కొన్న తర్వాత స్టోరీ మరో మలుపు తిరిగింది. అక్కడ కేటీఆర్ ఉంటుండగానే ఆ ఫామ్ హౌజ్ను బద్వేల్ ప్రదీప్ రెడ్డికి అమ్మేశారు. శతభిష నుంచి దండు రాజేష్ ఎలా కొన్నాడో ఆయన నుంచి బద్వేల్ ప్రదీప్ రెడ్డి కూడా సెప్టెంబర్ 11, 2019 రెండు రిజిస్ట్రేషన్ల ద్వారా ఫామ్ హౌజ్ను, దాన్ని ఆనుకుని ఉన్న 3 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన సేల్ డీడ్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టి కొన్నప్పటికీ ఆయన ఫామ్ హౌజ్లోకి మాత్రం అడుగు పెట్టలేదు. అలాంటప్పుడు ఆ ఫామ్ హౌజ్ను ఎందుకు కొన్నట్లు, కేవలం కేటీఆర్కు ఇవ్వడం కోసమేనా? ఫామ్ హౌజ్ను కొన్న బద్వేల్ ప్రదీప్ రెడ్డి ఎవరు? ఈయన కేటీఆర్కు సన్నిహితుడే, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ యజమాని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. జన్వాడ ఫామ్ హౌజ్పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి రేవంత్ రెడ్డి ఆశ్రయించినప్పుడు కేటీఆర్కు నోటీసులు వస్తే హైకోర్టును ఆయన ఆశ్రయించారు. అప్పుడే ఆ ఫామ్ హౌజ్ నాదంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి ఈ బద్వేల్ ప్రదీప్ రెడ్డి. హైకోర్టు ద్వారా ఎన్జీటీ ఎంక్వైరీకి అడ్డుకట్ట వేయగలిగారు, కానీ నిజాలను మాత్రం ఎంతకాలం దాయగలరు? అందుకే వాటిని జనం ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. సో జన్వాడ ఫామ్ హౌజ్ గురించి తెలుసుకోవాలంటే మనం ఒకసారి మ్యాప్లో ఈ లొకాలిటీ గురించి తెలుసుకోవాలి. సో ఇది మనం చూస్తున్నాం మ్యాప్లో ఔటర్ రింగ్ రోడ్, ఇది అండ్ దిస్ ఈజ్ నార్సింగి నుంచి శంకర్పల్లి వెళ్ళేటటువంటి రోడ్, అటు పక్కన శంకర్పల్లి ఉంటుంది. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ వైట్ ప్యాచ్ ఏదైతే ఉందో ఇది జన్వాడ ఫామ్ హౌస్, ఇది జన్వాడ ఏరియా ఇదంతా కూడా. సో ఈ ఫామ్ హౌస్ ఉండడానికి కారణం ఈ ల్యాండ్ శైలిమ గారి పేరు మీద ఉండడమా, లేకపోతే ఈ ఫామ్ హౌస్ ఇక్కడ ఉండడం వల్ల శైలిమ గారు ఇక్కడ ల్యాండ్ తీసుకున్నారా, ఈ రెండింటికి ఒక లింక్ కూడా ఉంది. కేటీఆర్ ఈ ఫామ్ హౌజ్లో ఉండడానికి ప్రత్యేక కారణం ఉంది. ఈ ఫామ్ హౌజ్ వెనుకే ఉన్న సర్వే నెంబర్ 301లో ఆయన భార్య శైలిమ భూమిని కొనుగోలు చేశారు, అక్కడ పళ్ల తోటను వేశారు. ఆ భూమిలోకి వెళ్లాలంటే ఫామ్ హౌజ్కు వెళ్లే గేటులో నుంచే వెళ్లాలి. అంతేకాదు శంకర్పల్లికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కూడా శైలిమ భూమి మీదుగా ఫామ్ హౌజ్కు ప్రత్యేకంగా మరో రోడ్డు నిర్మించారు. ఓవరాల్గా చూస్తే ఈ రెండు గేట్ల మధ్య ఉన్న స్థలమంతా రకరకాల పేర్ల మీద ఉన్నా అక్కడ వేసిన రోడ్లు, సెటప్ను చూస్తే మాత్రం కంట్రోల్ అంతా ఒక్కరిదే అని స్పష్టంగా అర్థమైపోతుంది. అక్కడితో అయిపోలేదు, ఫామ్ హౌజ్ నుంచి మరోవైపున ఉన్న ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు కనెక్ట్ అయ్యేలా మరో రోడ్డును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఎటువైపు నుంచి వచ్చినా ఫామ్ హౌజ్కు వెళ్ళొచ్చన్నమాట. ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న భూమి అంతా ప్రస్తుతం కేటీఆర్ కంట్రోల్లోనే ఉంది. దానికి నిదర్శనమే ఈ రోడ్డు. ఫామ్ హౌజ్ భూముల గురించి, అక్కడ జరిగిన దౌర్జన్యాల గురించి కూడా తెలుసుకోవాలి. గత 10 ఏళ్ల కాలంలో చుట్టుపక్కల భూములున్న వాళ్లకు ఎదురైన పరిస్థితులేంటో మేం చెప్పడం కాదు, వారి మాటల్లో మీరే వినండి. కేటీఆర్ ఆగడాలు అంత ఇంత కాదండి, ఇక్కడ కనిపిస్తున్న ఇక్కడ నుంచి ఆ చివరకు అంతా రైతులను ఇబ్బంది పెట్టి లాక్కున్నాడు. సో అలాగే ఈ రోడ్ నుంచి కూడా అండి, ఇక్కడ అతను కేటీఆర్ సీఎం అవుతున్నాడు, అతను కాన్వాయ్ పోతుంది, ఇక్కడ ఉంచే బిల్డింగ్లు ఏమి కట్టద్దు అని చెప్పేసి ఇక్కడ మేము లీజ్కి ఇచ్చుకున్నాం స్కూల్కి. ఆ స్కూల్కి బిల్డింగ్ కూడా దగ్గర దగ్గర 2 సంవత్సరాలు ఆపాడు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో సో మళ్ళీ బిల్డింగ్ స్టార్ట్ చేసి స్కూల్ కట్టేశాము. కేటీఆర్ ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవుతున్నాడు, అతను కాన్వాయ్ ఇక్కడ వెళ్తుంది, మీరు స్కూల్ బస్సులో వస్తే ఇబ్బంది అవుతుంది, మీకు ఇక్కడ రోడ్డు చిన్నగా అయిపోయింది, మీ స్కూల్ స్కూల్ కట్టద్దు అని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. ప్రతి ఒక్కరిని నాకు మొత్తం ఇది ఒక సమస్థానం కావాలి, అలా డాడీకి ఉన్నట్టు ఎర్రవల్లిలా
నాకు కూడా కేటీఆర్కి మంచిగా సమస్థానం ఉండాలని చెప్పేసి ప్రతిరోజు ఇక్కడ ఉండి ప్రతి రైతును బెదిరించే కొన్నారు. ఏడెక్కడే పోయినా సరే ఫిరంగినాల కూడా కబ్జా చేసిండు, ఫిరంగినాల మీద గేట్ కట్టిండు, ఫిరంగినాల మీద వాటర్ సంపు కట్టిండు. ఫామ్ హౌస్ పై కేటీఆర్ వర్షన్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, నా పేరుతో ఫామ్ హౌస్ లేదు కాబట్టి దాంతో నాకు సంబంధం లేదు. ఓకే, కాసేపు ఆ పాయింటే కరెక్ట్ అనుకుందాం. కానీ ఆయన ఫామ్ హౌస్లో ఉంది ఓ మంత్రిగా, అది కీలకమైన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా. హైదరాబాద్కు ఆయువు పట్టైన 111 జీవో పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను నెరవేర్చాల్సిన ఆయన అదే అక్రమ కట్టడంలో కుటుంబంతో సహా ఉండడం ద్వారా ఏం సంకేతం ఇచ్చినట్లు, అక్రమార్కులకు అండగా నిలిచినట్లు కాదా? మీరు చేసిన పనితో మరింతమంది అక్కడ ఫామ్ హౌజులు కట్టుకోలేదా? ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్కులకు అండగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 111 జీవోనే ఏకంగా ఎత్తేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా ఇందుకేనా? ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన లావాదేవీలను ఒక్కసారి రివైండ్ చేసి చూద్దాం. 2014లో సత్యం గ్రూప్లోని శతభిష ఆగ్రో ఫామ్ హౌజ్ నిర్మిస్తుంది. 2015లో గడల వెంకట సూర్యకిరణ్ భూమిని కొని ఫామ్ హౌజ్కు దారి ఇస్తాడు. 2016లో దండు రాజేష్ తన కంపెనీ పేరిట ఫామ్ హౌజ్ కొంటాడు. 2019లో ఫామ్ హౌజ్ వెనుకున్న 3 ఎకరాలను కేటీఆర్ భార్య శైలిమె కొనుగోలు చేస్తారు. 2019లోనే దండు రాజేష్ నుంచి బద్వేలు ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌజ్ కొంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఏమైనా లింక్ ఉన్నట్లు అనిపిస్తోందా? అంతెందుకు, గూగుల్లో హిమాన్సూస్ ఫామ్ హౌజ్ అని టైప్ చేస్తే వచ్చేది జన్వాడ ఫామ్ హౌజే. ఆ పేరుతో చాలా కాలంగా గూగుల్లో ఉన్నా మీది కానప్పుడు ఎందుకు తొలగించుకోలేదు? పైగా ఐటీ మినిస్టర్గా పనిచేసిన మీకు అది క్షణాల్లో పని, అయినా అలానే ఉంచారంటే అది మీదనే కదా, కాదంటారా? ఫామ్ హౌజ్ దగ్గరకు వెళ్ళినందుకు రేవంత్ రెడ్డి విషయంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరం అనే చెప్పాలి. మరి ఆ కేసు విషయంలో ఇప్పుడేం చేయొచ్చు, న్యాయ నిపుణుల మాటేంటి ఒకసారి విందాం. ధన్వాడ ఫామ్ హౌస్ కేసులో కేటీఆర్ ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి ఏదైతే వారు చెప్పారో అనుమతులు, అన్ని అనుమతులు ఉన్నాయని, మీరు చెప్పినట్లు అనుమతులు లేవు అని ఆర్టీఐ ద్వారా మీకు తెలియవచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రెజర్ కింద కేసు అవుతుంది. మళ్ళీ మనం కోర్టును అప్రోచ్ చేసి ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా 2 కేసులు అవుతాయి. ఒకటేమో క్రిమినల్ కేసు అవుతుంది, ఒకటేమో వాళ్ళ మీద యాక్షన్ కూడా జరుగుతుంది. 111 జీవోను కాపాడాల్సిన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కేటీఆర్ గారు వారే అక్కడ అక్రమాలు జరగలేదంటూ వారు అక్కడ ఉండడము, నిజానికి అక్రమాలు జరిగినప్పుడు ఒక మంత్రిగా దాని బాధ్యత ఏది, అక్రమాలు జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే వాళ్ళు స్పందించి దాని మీద యాక్షన్ చేయాల్సింది పోయి అయినే అక్కడ ఏం అక్రమాలు జరిగిన సర్టిఫికేట్ చాలా హీననీయం. అందుకు నుంచి వెంటనే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాను. జన్వాడ ఫామ్ హౌస్ గురించి జరిగింది జరిగినట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా. మీ ముందుంచింది బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్. మొత్తం స్టోరీని చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, 1, 111 జీవో పరిధిలోని భూముల్లో ఫామ్ హౌజ్ను అక్రమంగా నిర్మించారు. 2, ఫామ్ హౌజ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 3, ఫామ్ హౌజ్ విషయంలో హైకోర్టును కూడా తప్పుదో పట్టించారు. 4, 111 జీవోకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 5, ఫామ్ హౌజ్ ఎవరు కట్టినా ఎవరు కొన్నా దాన్ని అనుభవిస్తోంది మాత్రం కేటీఆర్ కుటుంబమే. 6, ఫామ్ హౌజ్లో కేటీఆర్ ఉండడం, ఆయన సన్నిహితులే ఫామ్ హౌజ్ను చుట్టూ ఉన్న భూములు కొనుగోలు చేయడం చూస్తే బినామీ లావాదేవీలే అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సో ఓవరాల్గా కేటీఆర్ ఉంటున్న ఫామ్ హౌజ్ పూర్తిగా అక్రమ నిర్మాణమే అని అర్థమైపోతుంది. మరి ఈ ఫామ్ హౌజ్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? 111 జీవోను ఇప్పటికైనా సమర్థవంతంగా అమలు చేస్తుందా? దీనికే ఇప్పుడు సమాధానం కావాలి. హైదరాబాద్కు ప్రాణాధారమైన జంట జలాశయాలను కాపాడుకోవాలంటే ఇలాంటి ఫామ్ హౌజ్ల విషయంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. తెరచాటున జరిగిన ఇలాంటి మరిన్ని అరాచకాలను మీ ముందుకు తెస్తూనే ఉంటుంది మీ బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.